Hello everyone, welcome to SR Tutorial. Friends, ee video lo manam 9th July 2022 ki sambandhinchina daily current affairs ni manam ippudu chuddam. Dilla first question, kindi varilo evaru international cricket ku retirement prakatincharu vaaru evaru? Answer, Lijel Lee. Deeniki sambandhinchina information, సౌత్ ఆఫ్రికా మహిళా క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ క్రికెటర్ లిజెల్ లీ వీరు ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. 184 అంతర్జాతీయ మ్యాచ్లకు లిజెల్ లీ ప్రాతినిధ్యం వహించింది. తన కెరియర్లో 4 సెంచరీలతో 5253 పరుగులు చేసింది. ఈ ఏడాది జరిగినటువంటి ఉమెన్స్ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా సెమీస్ చేరడంతో లిజెల్లీ కీలక పాత్రను పోషించింది. ఓకే, సౌత్ ఆఫ్రికా సెమీస్ చేరడంలో లిజెల్లీ కీలక పాత్ర పోషించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఏ దేశ అథ్లెట్లు పాల్గొనకుండా నిషేధం పడింది? ఆన్సర్, రష్యా దేశ అథ్లెట్లు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా రష్యా మరో పెద్ద క్రీడా ఈవెంట్కు దూరమైంది. ఈ నెల 24వ తేదీన ఆరంభమయ్యేటటువంటి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో రష్యా అథ్లెట్లు పాల్గొనకుండా నిషేధం పడింది. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కో శుక్రవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. రష్యా దేశస్థులు తటస్థ అథ్లెట్లుగా కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, భవిష్యత్తు పర్యటనల కార్యక్రమం ఎఫ్టిపిలో భాగంగా 2024 నుంచి 2032 మధ్యకాలంలో భారత జట్టు ఏ దేశంలో 2 సార్లు పర్యటించనుంది? ఆస్ట్రేలియా దేశంలో. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. భవిష్యత్తు పర్యటనల కార్యక్రమం ఎఫ్టిపిలో భాగంగా 2024 నుంచి 2032 మధ్య ఈ మధ్యకాలంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో 2 సార్లు పర్యటించనుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 4 మ్యాచ్లకు బదులు ఒక్కో సిరీస్లో 5 టెస్టుల్లో టీమిండియా ఆసీస్ తలపడతాయి. ఆసీస్లో గత 2 పర్యటనల్లోనూ భారత్ చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాలు నమోదు చేసింది. వచ్చే ఏడాది నవంబర్లో భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచ కప్తో ప్రస్తుత ఎఫ్టిపి పూర్తవుతుంది. అంటే 2018 నుంచి 2023 వరకే అనేది ఎఫ్టిపి అనేది పూర్తవుతుంది. ఈ నెల 25-26వ తేదీలో బర్మింగ్హామ్లో జరిగేటటువంటి ఐసీసీ వార్షిక సమావేశం సందర్భంగా వచ్చే ఎఫ్టిపి పూర్తి వివరాలన్నీ ప్రకటిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్తో ఏ దేశీయ వాహన తయారీదారు ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్, మహీంద్రా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్తో దేశీయ వాహన తయారీదారు మహీంద్రా అండ్ ఎం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎంఅండ్ఎం పూర్తి అనుబంధ సంస్థ అయినటువంటి ఈవీకోలో ఇరు సంస్థలు 1925 కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడులు పెట్టనున్నాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీ కోసం ఎంఅండ్ఎం ఈ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఈవీకోలో బీఐఐ తన పెట్టుబడులను కంపెనీ ఈక్విటీగా మార్చుకునేందుకు వీలుండే కన్వర్టిబుల్ సాధనాల రూపంలో పెట్టనుంది. అయితే ఈవీకో మార్కెట్ విలువను 70,070 కోట్ల వరకు లెక్కించడం అనేది జరిగిందని, తద్వారా బీఐఐకి సంస్థలో 2.75% నుంచి 4.76% వరకు వాటా దక్కనుందని స్టాక్ ఎక్స్చేంజీలకు మహీంద్రా వెల్లడించింది. అయితే వచ్చే 5 ఏళ్లలో, అంటే 2026
2027 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ మొత్తం విక్రయాలలో ఈవీల వాటా 20-30% చేరుకోవచ్చని భావిస్తున్నట్లుగా ఎంఅండ్ఎం ఈడీ తెలిపారు. నెక్స్ట్ జిఎంఆర్ గ్రూప్ భాగస్వామిగా ఉన్నటువంటి అంగకాసపుర అవైసి అనే సంస్థ ఏ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను చేపట్టింది? ఆన్సర్ ఆప్షన్ 4 మెడాన్ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జిఎంఆర్ గ్రూప్ భాగస్వామిగా ఉన్నటువంటి అంగకాసపుర అవైసి అనే సంస్థ ఇండోనేషియాలోని మెడాన్ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. మెడాన్లోని క్వాలనాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విస్తరణ నిర్వహణ కాంట్రాక్టును ఇండోనేషియా ప్రభుత్వ సంస్థ అయినటువంటి పీటీ అంగకాసపుర 2 అదేవిధంగా జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుబంధంగా ఉన్నటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అంగకాసపుర అవైసి అనే సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ తాజాగా విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను స్వీకరించింది. ఉత్తర సుమత్రా ప్రావిన్స్లోని అతిపెద్ద పట్టణ ప్రాంతమే మెడాన్. ఇక నుంచి మలేషియా, థాయిలాండ్, సింగపూర్ మధ్య ప్రాచ్య దేశాలకు అంతర్జాతీయ ప్రయాణాలు అధికంగా నమోదవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ 1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు పదవి బాధ్యతలను చేపట్టారు? రాజేష్ శ్రీ వాత్సవ. సంబంధించిన ఇన్ఫర్మేషన్ పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ 1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రాజేష్ శ్రీ వాత్సవ పదవి బాధ్యతలను చేపట్టారు. ఎస్ఆర్టీసీ 1లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని సబ్ స్టేషన్లు ప్రాజెక్టులు భాగంగా ఉన్నాయి. గోరఖ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నటువంటి శ్రీ వాత్సవ 1984లో ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా చేరి తన కెరీర్ను ప్రారంభించారు. 1991లో పవర్ గ్రిడ్లో సీనియర్ ఇంజనీర్గా వీరు చేరారు. 37 ఏళ్లకు పైగా అపారమైన అనుభవం ఉన్న రాజేష్ శ్రీ వాత్సవ విద్యుత్ ట్రాన్స్మిషన్ సిస్టంలోని అన్ని విభాగాల్లో పనిచేశారు. కాగా ఇప్పటి వరకు ఆయన సదరన్ రీజియన్ 1 ఇంకా ఈస్టర్న్ రీజియన్ 1లో చీఫ్ జనరల్ మేనేజర్గా విధులను నిర్వర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో ఏది అగ్రస్థానంలో నిలిచింది? సింగరేణి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో సింగరేణి అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 2,306 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి 88% పిఎల్ఎఫ్తో ముందు నిలిచింది. సంస్థ సిఎండి ఎన్ శ్రీధర్ హైదరాబాద్లోని సింగరేణి భవన్లో బుధవారం నిర్వహించినటువంటి ఒక సమీక్షలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే గత వేసవిలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 88% పిఎల్ఎఫ్తో రాష్ట్రానికి విద్యుత్ అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గడిచిన 3 నెలల్లో సంస్థ 111 కోట్ల లాభాలను గడించింది అని అన్నారు. రాష్ట్ర తొలి త్రైమాసిక విద్యుత్ వినియోగం 18,083 మిలియన్ యూనిట్లలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 12% వాటాతో 2,169 మిలియన్ యూనిట్లను సరఫరా చేసిందని వెల్లడించారు. కాలుష్య నివారణ కోసం 696 కోట్లతో చేపట్టినటువంటి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్ను నిర్ణీత 30 నెలల గడువు కన్నా ముందే పూర్తి చేయించాలని
ఆదేశించారు. కాగా 219 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్ల ద్వారా ఇప్పటి వరకు 349 MU విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లుగా శ్రీధర్ తెలిపారు. దీంతో డిస్కమ్ల నుంచి ఈ మేరకు విద్యుత్ కొనుగోలు తగ్గడంతో సంస్థకు 175 కోట్లు ఆదా అయ్యాయని అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, యుఏఈ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక వాటర్ ఫాల్స్ గ్లోబల్ అవార్డును ఏ సంస్థ సొంతం చేసుకుంది? ఆన్సర్ అపోలో గ్రూప్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కోవిడ్ సమయంలో అందించిన సేవలకు గాను అపోలో గ్రూప్ హాస్పిటల్స్ యుఏఈ ప్రభుత్వం అందించేటటువంటి ప్రతిష్టాత్మక వాటర్ ఫాల్స్ గ్లోబల్ అనేటటువంటి అవార్డును సొంతం చేసుకుంది. కోవిడ్ విస్తరిస్తున్న తరుణంలో ఎక్కువ మందికి సేవలు అందించిన ఆసుపత్రిగా అపోలో గ్రూప్ హాస్పిటల్స్ ఈ అవార్డును అందించారు. అయితే యుఏఈలోని కసర్ అల్ బహర్ మజ్లిస్లో నిర్వహించిన కార్యక్రమంలో యుఏఈ ప్రెసిడెంట్ రాజు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాద్ ప్రత్యేక అతిథిగా హాజరై అవార్డును అందజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల కారణంగా ఏ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ 5.72 కోట్ల రూపాయల జరిమానా విధించింది? అది ఏ బ్యాంకుకు? ఫెడరల్ బ్యాంకుకు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల కారణంగా ఫెడరల్ బ్యాంకుపై 5.72 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. నో యువర్ కస్టమర్ కేవైసీ నిబంధనలు మరియు ఆర్బీఐ జారీ చేసిన బ్యాంకులలో వర్తింపు పనితీరుపై సూచనలను పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియాపై 70 లక్షల జరిమానా కూడా విధించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశపు మొట్టమొదటి ఈ వేస్ట్ ఎకో పార్క్ను అభివృద్ధి చేయనుంది? ఆన్సర్ ఢిల్లీ. ఇది ఈ వేస్ట్ ఎకో పార్క్ను అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఢిల్లీలోని కోలంబిక్ కలాన్లో దాదాపు 21 ఎకరాల విస్తీర్ణంలో భారతదేశపు మొట్టమొదటి ఈ వేస్ట్ ఎకో పార్క్ను అభివృద్ధి చేయనున్నట్లుగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. 11 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశామని ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని దాని అమలు ఏజెన్సీగా మార్చామని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రతి సంవత్సరం 2 లక్షల టన్నులకు పైగా ఈ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది లేదా భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన మొత్తంలో దాదాపు 9.5% మరియు ఉత్పత్తి చేయబడిన ఈ వ్యర్థాలలో కేవలం 5% మాత్రమే సరిగ్గా రీసైకిల్ చేయబడుతుంది. క్వశ్చన్, ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్లో ఎన్ని క్రీడల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 215 మంది క్రీడాకారులు బయలుదేరి వెళ్లారు? ఆన్సర్ ఆప్షన్ 3 16 క్రీడల్లో పాల్గొనేందుకు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ వేదికగా జరగనున్నటువంటి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 215 మంది క్రీడాకారులు బయలుదేరి వెళ్లారు. ఇందులో 108 మంది పురుషుల క్రీడాకారులు 107 మహిళా క్రీడాకారిణులు ఉన్నారు. అయితే మొత్తం 16 క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు. టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా పతాకదారిగా వ్యవహరించనుండగా పోటీలు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డెంగీ చికిన్ గున్యా వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యేటటువంటి వైరస్లో లేని లార్వాలను మాత్రమే ఉత్పత్తి చేసే ఆడ ఎడీస్ ఈజిప్టి జాతి దోమలను అభివృద్ధి చేశారు? ఆన్సర్ భారతదేశం.
భారతదేశానికి చెందినటువంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. డెంగీ చికిన్ గున్యా వ్యాధులతో సతమతమవుతున్న భారతీయులకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కొత్త శుభవార్త తెచ్చింది. ఈ రెండు వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే వైరస్లు లేనటువంటి లార్వాలను మాత్రమే ఉత్పత్తి చేసే ఆడ ఎడీస్ ఈజిప్టి జాతి దోమలను ICMR ఇంకా వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ ఇవి రెండు కూడా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్టార్టప్ కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయనున్న బ్యాంక్ ఏమిటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది స్టార్టప్ల కోసం దేశంలోని మొట్టమొదటి ప్రత్యేక శాఖను తెరవడానికి SBIకి వీలు కల్పిస్తోంది. బెంగళూరులోని కోరమంగళలో SBI స్టార్టప్ హబ్ బ్రాంచ్ పేరుతో కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది. SBI స్టార్టప్లకు 2 కోట్ల వరకు కొలేటరల్ రహిత సహాయాన్ని అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలే ఇండియన్ జస్టిస్ రిపోర్టు అధ్యయనం ప్రకారం భారత పోలీస్ బలగాలలో మహిళల సంఖ్య ఎంత శాతం? 10.5%. నెక్స్ట్ క్వశ్చన్, G20 విదేశాంగ మంత్రుల సమావేశం 2022 ఏ దేశం నిర్వహిస్తోంది? ఇండోనేషియా దేశం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, G20 విదేశాంగ మంత్రుల సమావేశం 8 జూలై 2022 ఇండోనేషియాలోని బాలీలో ప్రారంభమైంది. US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మరియు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. ఫిబ్రవరి 24, 2022 ఉక్రెయిన్లో రష్యా సైనిక దురాక్రమణను ప్రారంభించిన తర్వాత అమెరికా మరియు రష్యా అగ్ర రాయబారుల సమావేశం ఇదే తొలిసారి. నెక్స్ట్ క్వశ్చన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆర్ దినేష్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్ దినేష్ 2022-2023 సంవత్సరాలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని PDFs మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorial.edu.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ని కూడా మేము సబ్జెక్ట్ వైజ్గా ఆన్లైన్ మార్క్ టెస్ట్ని ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయండి. అలాగే PDFs కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.